ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజముగా లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎంతో ప్రభు వారిని అంగీకరించినందుకు, ప్రభు వారిని తెలుసుకున్నందుకు మనం ఎంతో అతిశయించాలా ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకంలో ఎందరికో లేనటువంటి గొప్ప ఆ ధన్యతను, భాగ్యమును అయోగ్యులమైనటువంటి మనకు ప్రభు అనుగ్రహించాడు. గత వారం ఒక కార్యము చేశాడు, ఈ వారం మరొక కార్యం చేయాలని ఆశిస్తూ ఉంటాం. రేపు వారంలో మరొక కార్యం చేయాలని ఆశిస్తూ ఉంటాం. అంటే ఆయన ద్వారా మనము పొందే మేలులకు మితి లేదు. గమనించండి, ఈ లోకంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే అతనికి కొన్ని అర్హతలు కావాలి. దానికి కొన్ని టెస్టులు ఉంటాయి. మొత్తానికి వాటన్నిటిలో పాస్ అవుతే అతను ఆశించిన రీతిగా అతనికి జాబ్ని ఇస్తారు. జాబ్ వచ్చిన తర్వాత అతనికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. 36 సంవత్సరాలు జాబు చేసే ఈ జాబుకే ఇన్ని అర్హతలు ఉంటే యుగ యుగాలు తరతరాలు ప్రభుతో కూడా మనము రాజ్యమేళపోతూ ఉన్నాము రాబోవు దినాలలో. హల్లెలూయా. ప్రభుతో కూడా మనము జీవించబోతూ ఉన్నాం. మరి సృష్టికర్త అయినటువంటి దేవునితో ఇన్ని అర్హతలు కలిగి మనము జీవించాలి అంటే రాబోవు దినాలలో ఇప్పుడు మనల్ని అన్ని విధాలుగా ఆయన టెస్టులు పెడుతూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనము అన్ని పరీక్షల్లో కూడా మనం పాస్ అవ్వాలి. ఆయన పెడుతూ ఉన్న ప్రతి టెస్ట్లో కూడా మంచి ర్యాంకును తెచ్చుకున్న వారము అయితే మన ఆశను నిరర్ధకము చేయడానికి మనము ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అది అక్కడ జరిగే సంభవం. అయితే ఇక్కడ ప్రస్తుతం మనము రక్త మాంసాలతో ఉన్నాము గనక, కుటుంబాలతో జీవిస్తూ ఉన్నాము గనక, లోకంలో ఉన్నటువంటి ప్రజలతో మనము జీవిస్తూ ఉన్నాము గనక ఇక్కడ మనకు అనేక రకాల టెస్టులు కూడా ఉంటాయి. ప్రతి టెస్ట్లో కూడా, అంటే ప్రతి పరీక్షలో కూడా మనము మంచి ర్యాంకును సంపాదించిన వారము అయితే ఇక్కడ మనము ఆశించిన రీతిగా ఒక పొలము కావాలి అన్నా, ఒక స్థలము కావాలి అన్నా, లేక ఒక ఉద్యోగము జాబు కావాలి అన్నా, లేక వివాహము ఒక మంచి సంబంధము దొరికి వివాహము జరగాలి అన్నా, ఏ కార్యము జరగాలి అన్నా ప్రభు తప్పకుండా వారి ఆశకు తగినట్లుగా కార్యాన్ని చేస్తాడు. చేస్తాడు కనుకనే మన పితరుడైనటువంటి సొలొమోను జీవితంలో చేశాడు కనుకనే ఆయన ఒక సామెత చెప్తా ఉన్నాడు. చదవండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వాక్యం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. ఇక్కడ ఇద్దరు మనుషులను మనం చూస్తున్నాం. ఒకటి నీతిమంతులు, రెండు భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిలో నిర్లక్ష్యము చూపించిన వాళ్ళు. నీతిమంతులు ఎవరు అంటే నీతిమంతుడైనటువంటి ప్రభు కొరకు నీతిగా జీవిస్తున్న వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలైనా, ఎలాంటి పరిస్థితి అయినా పరిశుద్ధుడైనటువంటి ప్రభుని విడవక, ప్రభు పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధత నాలో కూడా క్రియ చేయాలని పట్టుదల కలిగి భక్తి చేస్తున్న వాళ్ళు, తన పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాళ్ళు, యేసయ్య యొక్క నీతిని నెరవేరుస్తున్న వాళ్ళని నీతిమంతులు అంటూ ఉన్నాడు సొలొమోను మహారాజు. మరి భక్తిహీనులు ఉన్నారట అక్కడే. భక్తిహీనులు కూడా ఉన్నారు. ఎవరి భక్తిహీనులు అంటే ఆ వెళ్దాములే, ఆ చేస్తాములే,
ఆ ఏమున్నదిలే అది చేయొచ్చు ఇది చేయొచ్చు. నాకు తెలిసిన ఒకడున్నాడు, పేరు కోటేశ్వరరావు. అతను మేము ప్రభు నమ్ముకొని పట్టణానికి పట్టణం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు ఒక 5-6 సంవత్సరాలకు మాకు కలిశాడు. ప్రభు నమ్ముకున్నామంటే మా దేవుని నమ్ముకున్నారు చాలా సంతోషము అన్నాడు అతను. మా దేవుణ్ణి నమ్ముకున్నారు మీరు, మీ దేవుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారు అంటే గుడ్ ఫ్రైడేకి చర్చికి వెళ్తాము, హిస్టరీకి వెళ్తాము, క్రిస్మస్ పండగకి వెళ్తాము, నూతన సంవత్సరానికి వెళ్తాము. సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తాడు? 4 సార్లు వెళ్తాడు. మిగతా రోజుల్లో తన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తాడు. మా దేవుడే యేసు ప్రభు అంటాడు. ఇలాంటి వాళ్ళని ఏమంటారు కింద వాక్యంలో? భక్తిహీనులు ఆశ భంగమైపోతుంది. ఈ వ్యక్తి అంటాడు మా దేవునే మీరు నమ్ముకున్నారు అని. ఈ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఆశ కలిగి ఉన్నాడు. ఒక స్టూడియోలో ఫోటోలు తీస్తూ వీడియోలు తీస్తూ ఒక సొంత కెమెరా కొనుక్కోవాలని, వీడియో కెమెరా కానీ ఒక ఫోటో కెమెరా కానీ కొనడానికి అతని దగ్గర అతను ఆశ కలిగి ఉన్నాడు. కానీ 4-5 సంవత్సరాలుగా అతను ఆశ తీరకపోవడానికి ప్రబలమైన కారణం ఏమిటి? భక్తిలో హీనత చూపిస్తూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది, నెరవేర్చకుండా పోతుంది. నీతిమంతులు ఆశించేది వాళ్ళకు దొరుకుతుంది. హల్లెలూయా. అదే 10:24 చక్కటి మాట వ్రాయబడి ఉంది, చదవండి. భక్తిహీనులు దేనికి భయపడును? అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. హల్లెలూయా. ఏదైతే భక్తిహీనుడు వస్తుందని చెప్పి భయపడతాడో అది వాని మీదకు వస్తుందట. కారణం ఏమిటి అంటే వాడు ఆయా సమయాలలో, ఏది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు, పండగ వచ్చినప్పుడు ఆరాధిస్తాడు, ఏదైనా సమస్య వస్తే అప్పుడు మందిరానికి వెళ్ళి ఇక ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తూ ఉంటాడు, దొంగ ఏడుపులన్నీ ఏడుస్తూ ఉంటాడు కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి. అలాంటి వాళ్ళని భక్తిహీనులు అంటారు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిమంతులకు సహాయము చేయడానికి యెహోవా దక్షిణ హస్తము నిత్యము కూడా శాపబడి ఉన్నది. హల్లెలూయా. నీతిమంతుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే మందిరంలో ఉన్నా, గమనించండి, ఇంటిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఆ వ్యక్తి దేవుడు చూస్తున్నాడనే ఒక ఆలోచనతో ప్రవర్తించాలి. అయిష్టమైనది చేసి ఆయనకి బాధను కలగజేసి అయ్యా నాకు సహాయం చెయ్యి. అర్థమైందా? ఇంకొక వ్యక్తి రండి. సాగర్ నూరమ్మ. ఈయన దేవుడు అనుకుందాం కొద్దిసేపు. ఈయన ఎవరు? దేవుడా? విశ్వాసి. గట్టిగా వేసి చెంపం మీద వేసాడు చూడు. ఒక చెంపం ఒక దెబ్బ వేసాడు. ఇప్పుడు నాకు సహాయం చేయని చెప్పడుగు, నాకు సహాయం చేయంటున్నాడు. మరి ఈ వ్యక్తి ఒక దెబ్బ కొట్టి చెంపం మీద ఒక దెబ్బ వేసి మరలా సహాయం చేయమంటున్నాడు. చూడండి ఎంత తెలివి కల్లోడో, చూడండి ఈయన ఎంత తెలివి కల్లోడో చూడండి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారు అంటే దేవుణ్ణి సంతోష పెట్టాల్సిన రీతిగా దేవుణ్ణి సంతోష పెట్టక దేవునికి దుఃఖాన్ని కలగజేసి యానకు సహాయం చేయండి అంటే దేవుడు చేస్తాడండి? చేస్తాడా? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాల్సిన రీతిగా ఆరాధించక, రావాల్సిన రీతిగా రాక ప్రభువునకు సహాయం చేయండి అంటే ఎలా చేస్తాడు? నా మాటలను కొంచెం మీరు అర్థం చేసుకోండి. మీ జీవితాలలో మీరు మీ కుటుంబాలలో ఏది జరగాలని ఆశిస్తూ ఉన్నారో తప్పకుండా ఆ కార్యాన్ని 100 రూపాయలు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యాపారంలో అభివృద్ధి కావాలయ్యా, నన్ను ఆశీర్వదించండి అంటే తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు అడుగుతున్నటువంటి నీవు దేవునికి
దేవుని యొక్క మనసును గాయపరిచేవాడుగా ఉన్నావా, లేక దేవుని యొక్క మనసును సంతోష పెట్టువాడుగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయాలి. చేతు పనులను ఆశీర్వదించాలి అన్నా, వ్యాపారములను ఆశీర్వదించాలి అన్నా, ఉద్యోగాన్ని ఆశీర్వదించాలి, ప్రమోషన్ రావాలి అన్నా, వ్యవసాయంలో నీ కష్టాన్ని దిగినటువంటి ప్రతిఫలాన్ని నీవు పొందాలి అన్నా, నీతిమంతులు ఆశించేది తప్పకుండా వాళ్ళకి దొరుకుతుంది. నీతిమంతులను చూస్తేనేమో బలాభివృద్ధి చెందుతూ ఉన్నారు, దినదినము దినదినము వారం నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉండగా, అవినీతిమంతులను భక్తిహీనులను చూస్తేనేమో వాళ్ళు దినదినము నిరసిల్లిపోతూ ఉన్నారు. గమనించండి, యూదా ఇస్రాయేల్ ప్రజలు మధ్యలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు సొలొమోను మహారాజు. ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా ఆశీర్వాదకరంగా ఉన్నారా, లేక ఏ విషయంలోనైనా కొదువు కలిగి ఉన్నారా అని చెప్పి ప్రజలను పరీక్షిస్తూ ఉండగా, కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతా ఉన్నాయి, కొన్ని కుటుంబాలు దిగజారిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటి? ఆరాధించేది ఒక దేవుణ్ణి, ఒకే దేశంలో ఉన్నాం, ఒకే భూమి పంటను తింటూ ఉన్నాం, కానీ కొంతమంది ఆశీర్వాదకరంగా ఉన్నారు, కొంతమంది దరిద్రంగా ఉన్నారు. కారణం ఏమిటి అని పరీక్షిస్తే పట్టణంలోనికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని దర్శించాడు. గమనించండి, ప్రతి కుటుంబాన్ని దర్శించి ఈ కుటుంబంలో ఆశీర్వాదం ఉన్నది, ఈ కుటుంబంలో లేదు, ఈ కుటుంబంలో మామూలుగా తినటానికి ఏ పూటకి ఆ పూటకి తినటానికి మాత్రము ఉన్నది, అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం లేదు, దీని అంతటికీ కారణం ఏమిటి అని చెప్పి ఆలోచన చేసి, కొన్ని కుటుంబాలేమో ప్రారంభ ప్రార్థన కంటే ముందుగా వస్తున్నారు, మరికొన్ని కుటుంబాలేమో ప్రార్థిస్తూ ఉండగా, మరికొన్ని కుటుంబాలేనేమో లేటుగా అలాగా వస్తూ ఉన్నారట. మొత్తానికి వాళ్ళందరినీ పరీక్షించి వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, హల్లెలూయా. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఆశ కలిగి ఉండు, దేవుని మందిరానికి రా ఆశ కలిగి ఉండు, కానీ ఆశ నెరవేర్చబడదు, భంగమైపోతుంది. ఇదిగో జరుగుతుంది అనుకున్నది జరగకుండా ఆగిపోతుంది. యుగ సంబంధమైన సాతానుడు ఆ రీతిగా చేస్తాడు అని చెప్పి మందిరంలోనికి వచ్చి అందరూ కూడుకొని ఉండగా ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మా తండ్రి దావీదు దినమునకు రోజుకి 7 సార్లు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించి బహుగా ఆశీర్వదించబడ్డాడు. నేను కూడా ఆ మార్గంలో కొనసాగుతూ ఉన్నాను కనుక నన్ను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అయితే మీలో కొంతమంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, మరి కొంతమంది కుటుంబాలు ఆశీర్వాదం అనేది కనిపించడం లేదు. కారణం ఏమిటి అని ఆలోచన చేశాను కదా, మీ గృహాలకు వచ్చి విజిటింగ్ చేశాను, ఇప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. మీలో ఉన్న ఆ నిర్లక్ష్యాన్ని బట్టి మీ ఆశ భంగమైపోతూ ఉంది. నా ప్రియ ఇస్రాయేలీల ప్రజలారా, ఇక నుండి మీలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్య స్వభావాన్ని తీసి పక్కన పెట్టండి, మీ ఆశను తప్పకుండా సంతోష కలిగేటట్లుగా ప్రభు చేస్తాడని తన ప్రజలకు చెప్తే, అయ్యా మహారాజా సొలొమోను మీరు చెప్పినట్లుగానే మేము ఈ యొక్క ఆత్మీయ మార్గంలో కొనసాగుతాము, ప్రతి సబ్బాతు దినాన శనివారము దేవుని మందిరానికి వచ్చి మేము దేవుని మనసారా ఆరాధిస్తాము, మేము కూడా ఆశీర్వాదకరంగా కొనసాగేటట్లుగా మా నిమిత్తము మీరును దేవాలయంలో యాజక ధర్మం చేస్తున్నటువంటి యాజకులను ప్రార్థించండి అని చెప్పి వారు కోరుకున్నప్పుడు, వాళ్ళు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉండగా వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్లక్ష్య స్వభావం ఎప్పుడైతే తీసివేసుకున్నారో ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏది ఆశిస్తే దానిని వాళ్ళకి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒకసారి పారసీక రాజ్యంలో ఆ పారసీక రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఉన్నాడట, ఎవరైనా నెహెమ్యా. అయితే ఆ రోజులో డిసెంబర్ నెలలో నెహెమ్యా సహోదరుడు, తర్వాత మరికొంతమంది అతనితో కూడా పారసీక దేశానికి వచ్చారు. దేవుని ఆలయము ఎలా ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ, ఏం చెప్పమంటారయ్యా, శత్రువులు దేశం మీదకు వచ్చారు అన్నప్పుడు నెహెమ్యాకు ఎక్కడ లేని బాధ కలిగిందట. ఎక్కడ లేని బాధ కలిగి, యో మన దేవుని యొక్క యెరూషలేము దేశం, దేవుడు కోరుకున్న దేశము, దేవుడు కోరుకున్న ఆలయము పాడైపోయిందా, అగ్ని చేత కాల్చివేయబడ్డాయా అని చెప్పి బాధపడి, నేను బయలుదేరి
నా దేశానికి వెళ్ళాలి, నేను బ్రతికున్న ఈ దినాలలోనే ఈ పని నేను త్వరగా చేయాలి, దేవుని పట్టణాన్ని కట్టాలి, దేవుని ఆలయాన్ని కట్టాలి, అది త్వరగా జరగాలి, పని త్వరగా జరగాలి. నేనేమో బానిసగా ఈ ప్రాంతానికి వచ్చా, బానిసలు మరలా తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు, పొరపాటున బానిసలు తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ నేను యెరూషలేము దేశం వెళ్ళాలి, దేశాన్ని కట్టాలి, మందిరాన్ని బాగు చేయాలి అని 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట నాయకుడైనటువంటి నెహెమ్యా. 4 నెలలు చదవండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఆకాశమందున్న దేవా, అంగీకరించుము, హల్లెలూయా. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు భక్తుడైనటువంటి నెహెమ్యా. ఈయన ఒక నాయకుడిగా కొనసాగుతూ ఉన్నాడు, చాలా భక్తి కలిగిన వాడు. భక్తి కలిగిన వానికి శ్రమ వచ్చింది చూడండి, ఇంత భక్తి చేస్తున్నా కదా నాకెందుకు వచ్చింది శ్రమ అని చెప్పి పొరపాటును అనుకోలేం. అలాగనే ఇంత భక్తి చేస్తున్నటువంటి మనకు ఒకవేళ శ్రమలు వచ్చాయనుకోండి, నాకెందుకు వచ్చింది శ్రమ అని చెప్పి మనం కూడా అనుకోకూడదు. ఈ దినాలలో 4 నెలలు ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది దేనికి ఇతను అంటే, నేను నా దేశానికి వెళ్ళాలి, దేవుని ఆలయాన్ని బాగు చేయాలి అనే ఆశ ఇతనిలో ఉన్నది. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథానికి ముందు ఉంటాడు యజ్రా. యజ్రా యాజకుడు అన్నమాట, దైవ సేవకుడు, మంచి స్నేహితుడు నెహెమ్యా గారికి, ప్రాణ స్నేహితుడు. అయితే మొత్తానికి ఒక్క విషయం గమనించండి, యెరూషలేము పట్టణము పాడైపోవడానికి, దేవుని ఆలయము కాల్చివేయబడడానికి ప్రబలమైన కారణం ఏమిటి అని చూస్తే, ఇక్కడ యెరూషలేము దేశంలో ఉన్నటువంటి నీతిమంతులు అవినీతిమంతులుగా మారిపోయారట. యెజ్రా వచ్చి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉంటే వాళ్ళు బోరున ఏడ్చారట. ఏడ్చి, అయ్యా మేము ఇక నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యజనులతో మేము సాంగత్యము చేయము, మా దేవుని కొరకు మేము ప్రతిష్ఠించుకుంటాము, మా దేవుని కొరకు మేము జీవిస్తాము అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. తీర్మానం ప్రకారంగా వారిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. తన స్నేహితుడైనటువంటి యెజ్రా ద్వారా ఆ ఆరాధనలు మందిరంలో జరిగించడానికి ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. నీతిమంతుల ఆశ భంగము కానేరదు. మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒక్కరోజైనా ఉపవాసం ఉంటున్నామో మనం ఒక్కసారి ఆలోచించేయండి. మొన్న మధ్య బల్లారాధన ముందు ఒక ఇంటికి విస్టింగ్కి వెళ్ళాము. విస్టింగ్కి వెళ్తూ ఉంటే ఇంట్లోనికి వెళ్తూ ఉంటే ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడండి. నీ భర్త ఇంకా రాలేదేమిటి అంటే, మీరు వస్తున్నారని అంత దూరంలో చూశాడు, మీరు వస్తున్నారని చెప్పి త్వర త్వరగా చొక్క దొడుక్కొని బయటికి వెళ్ళాడు. నీ ముందే కదా వెళ్ళాడు. అవును, ఏదో పని మీద వెళ్ళాడో అనుకుంటున్నానంటే పని ఏం లేదండి. మీరు మందిరానికి ఎందుకు రావట్లేదని చెప్పి అడుగుతారు కదా, మందిరానికి రావట్లేదని చెప్పి అడుగుతారని బయటికి వెళ్ళాడండి అని చెప్పి అంటా ఉన్నది అక్క. పాపం నిన్న వారంలో భయంకరమైన పరిస్థితి జరిగింది. ప్రభువా, బిడ్డ జీవితంలో మొదటి కార్యము అద్భుతంగా జరిగించావు, ఈ కార్యం కూడా అద్భుతంగా జరిగించు అని చెప్పి ప్రార్థన చేశాం, ఏడ్చాం ప్రభు సన్నిధిలో. ప్రయోజనం ఏమున్నది? అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రార్థన చేస్తే ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యా పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే, దైవ సేవకురాలుగా నేను మోకరించి ప్రభువా బిడ్డ జీవితంలో ఒక అద్భుతం జరిగించయ్యా, ఎంతోమంది జీవితాలు చేశావు కదా ఆ బిడ్డ జీవితంలో కూడా చేయి ప్రభువా అని చెప్పి ఏడ్చాం, కన్నీరు కచ్చాం. కానీ నిరర్థకమైపోయింది ప్రార్థన. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత కడగబడి బలలో పాలు పంపులు పొందినంత మాత్రాన మనము నీతిమంతులము కాదు.
మనం మన దేహంలో దీపం ఉన్నంత వరకు, ప్రభు వచ్చేంత వరకు వాక్యానికి విధేయత చూపించి ఆత్మీయతలో కొనసాగి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. నలుగురు ఉన్నారు ఆ కుటుంబంలో, నలుగురు కుటుంబంలో ఉన్నారు, భార్యాభర్తలు, కొడుకు, కోడలు. కోడ మాత్రం భక్తిగా జీవిస్తూ ఉంటుంది, ఎంతో టార్చర్ ఆ కుటుంబంలో ఆ కోడలకి. మామ ద్వారా, అత్త ద్వారా, తన భర్త ద్వారా ఎంతో టార్చరు. అయినప్పటికీ కూడా ప్రభువా నా కుటుంబాన్ని మీరు మార్చండి. యా మందిరంలోనికి వెళ్ళినప్పుడు భక్తిగా యథార్థంగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు వీళ్ళు. కుటుంబంలో ప్రేమ లేదయ్యా, కుటుంబంలో ఆశీర్వాదం కనిపించడం లేదు, అలాగనే ఆరోగ్యము కూడా కనిపించడం లేదు. నీతిమంతుల తల మీదగా ఆశీర్వాదం వస్తుంది అని మీ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతులు ఆశించేది వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పి మీ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతుల ఆశ భంగము కానేరదు అని చెప్పి మీ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది అని చెప్పి మీ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. అయ్యా మా కుటుంబంలో ఇవన్నీ కరివైపోవడానికి కారణం ఏమిటి ప్రభువా అని చెప్పి ఆ కోడల పాపం కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రతి దినం. ముగ్గురు దేవదూతలను పంపించాడు దేవుడు. ముగ్గురు దేవదూతలను పంపించి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఇంట్లో పరిస్థితి తెలుసుకొని రండి అని చెప్పి పంపించాడు. సరేనని చెప్పి వాళ్ళ ఇంటికి ఉదయకాలమే 8 గంటలకి ముగ్గురు మనుషులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అమ్మా ఎవరింట్లో అని చెప్పి తలుపు కొట్టాడు. ముగ్గురు పిల్లలు లేచి నిలబడడం, ప్రేమ, ఐశ్వర్యం, ఆరోగ్యం, ముగ్గురు మనుషులు వచ్చేసారు అటు నిలబడి. ముగ్గురు వచ్చేసారు. ఆ ఇంటి యజమానురాలు వచ్చి తలుపు తీసింది, తలుపు కొట్టారు వీళ్ళు, తలుపు తీసింది. తలుపు తీసి ఎక్కడి నుంచి వచ్చారంటే మేము పలానా ప్రాంతం నుంచి వచ్చామమ్మ, మీతో కొంచెం మాట్లాడిపోదామని మేము సేవకులు ఇట్లా వచ్చేసామంటే సరే లోపలికి రండి అని చెప్పి ఆమె ఆ డోర్ తెరిచింది. లోపలికి రమ్మని ముగ్గురిని ఆహ్వానించింది. మేము అంత అడుగోలుగా లోపలికి రాము, నా పేరు ప్రేమ, మా వాడు పేరు ఐశ్వర్యం, వీడి పేరేమో ఆరోగ్యం. అయితే ఎవరు ఎవరైనా ఒకళ్ళనే పిలుచుకోవాలి మీరు. ముగ్గురు అయితే లోపలికి రాము, ఎవరినైనా ఒకళ్ళనే పిలుచుకోవాలి. లోపల ఎవరెవరు ఉన్నారు అంటే, అయ్యా మా కోడలు ఉన్నది, మా కోడలను, మా భర్త ఉన్నాడు, నేను ముగ్గురు ఉన్నాము, కొడుకు బజార్కి వెళ్ళాడు అని చెప్తే, సరే నీ భర్త దగ్గరికి, మీ ఆయన దగ్గరికి వెళ్ళి మా ముగ్గురులో ఎవరు కావాలో కోరుకొని రమ్మను, ఆలోచించుకొని పిలవమను, ఒకళ్ళు వస్తామని చెప్తే ఆ సరోజమ్మ తల్లి లోపలికి వెళ్ళి, అయ్యా ముగ్గురు సేవకులు వచ్చారు మన ఇంటికి. ఆ ముగ్గురు సేవకుల్లో ఒకడి పేరేమో ప్రేమ, రెండవ వాడి పేరేమో ఐశ్వర్యం, మూడవ వారి పేరు ఆరోగ్యం. ముగ్గురు వచ్చారయ్యా అంటే, అలాగా అయితే మనకు ఆరోగ్యం ఎట్లాగా లేదు కదా, ఆరోగ్యాన్ని పిలువు. ఇప్పటి వరకు ఆరోగ్యం లేక మనము సతమతమైపోతూ ఉన్నాము, ఆరోగ్యాన్ని పిలువు అని చెప్పి భర్త చెప్పాడు. చెప్తే ఈ భార్య అంటది, ఆరోగ్యం ఆరోగ్యం పక్కన పెట్టేసే, సరిగా ఆహారం లేక కడుపు మాడిపోతామంటే ఐశ్వర్యాన్ని పిలుదాం. ఐశ్వర్యాన్ని పిలిస్తే ఇంటి నిండా ఆశీర్వాదం కలుగుతుంది, బాగా తినొచ్చు. ఆరోగ్యం లేకపోతే ఏం తింటారండి? భర్త ఏమంటున్నాడు? ఆరోగ్యం కావాలంటున్నాడు. భార్య ఏమో లేదు లేదు ఐశ్వర్యమే కావాలంటుంది. కోడలు వంటగదిలో నుంచి కోడలు ఆలోకి వచ్చింది, ఏంది మీరు మాట్లాడుకుంటున్న మాటలు అని చెప్పి వచ్చింది. వస్తే చూడమ్మా మీ అత్తేమో ఐశ్వర్యం కావాలంటుంది, మనకు అసలు ఆరోగ్యం లేదు కదా, మనం నలుగురికి సరిగ్గా ఆరోగ్యం లేదు. ఆరోగ్యం వచ్చిందనుకో, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతా వస్తుందని చెప్తే నేను వినట్లేదు. మీ అత్త ఐశ్వర్యం కావాలంటుందంటే ఆరోగ్యం అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, ప్రేమ కావాలి మనకి కుటుంబంలో. హల్లెలూయా. ప్రేమ కావాలి మనకు, ప్రేమను ఆహ్వానించండి అని చెప్పి వాళ్ళిద్దరు నోరు మూయించి, అత్తగారు ప్రేమను పిలవండి, ప్రేమను పిలవంటే సరేనని చెప్పి ఆమె బయటకు వచ్చి, అయ్యా మీ ముగ్గురిలో ప్రేమ ఎవరంటే, ఇదిగో నేనేనమ్మా ప్రేమ అని చెప్పి బయటకు వెళ్తా ఉన్నాడు. లోపలికి వెళ్తున్నాడు. మీరు పక్కన పండి, మీరు నువ్వు నువ్వన్నాడు పండి పండి, ఆగండి ఆగండి. ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఏమంటుందంటే, నేను ప్రేమను ఒక్కడనే పిలిచాను, మీరెందుకు వస్తున్నారు ఇంట్లోనికి అని చెప్పి వాళ్ళని అడిగింది. ఈ ప్రేమ ఏమంటున్నాడంటే, మీరు పిలిచింది ఆరోగ్యాన్ని పిలిస్తే ఆరోగ్యం మావాడే పోయేవాడు, ఐశ్వర్యాన్ని పిలిస్తే ఐశ్వర్యమే పోయేది,
ప్రేమని పిలిచారు కనుక ప్రేమతో పాటు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యము ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. అర్థమైందా? ప్రేమతో పాటు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యం ఉంటుంది. వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇక మీ కుటుంబంలో ఆరోగ్యం లేకపోవడానికి కారణం, ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏమిటి? ప్రేమ లేకపోవడం వలన. ఇక నిండైనా సరే మీరు ప్రేమ కలిగి జీవించండి, తప్పకుండా మీకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము నుండి ఆ కుటుంబంలో ఏమి కొదువై ఉన్నది? ఏమిటది? ప్రేమ. ప్రేమ కొదువై ఉన్నది. ప్రేమ కలిగి జీవిస్తూ వచ్చారు. వాళ్ళు ఆశించేది వాళ్ళకి తప్పకుండా దేవుడిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబాలలో, ఈ దినాలలో చాలామంది కుటుంబాలలో ఆశ నిరర్ధకం కావడానికి ప్రేమ సల్లారిపోవడం వలన. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టిస్తుంది, భక్తిహీనుల యొక్క ఆశ భంగమైపోతుంది. చూడండి, ఇప్పుడు మనకున్నటువంటి మీకు చాలామందికి ఆశలు ఉన్నాయి. మీ పిల్లలకు మంచి వివాహాలు చేయాలని, అలాగనే మంచి మనవళ్ళు మనవరాళ్ళు పుట్టాలని, అలాగనే పిల్లలకి మంచి జాబులు రావాలని, వాళ్ళు ఒక స్థితిలో ఆశీర్వదించబడాలని చెప్పి ఆశలు ఉన్నాయి. అయితే ఈ ఆశలన్నీ నెరవేర్చబడాలి అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులముగా ఉండాలి. నీతిమంతులముగా ఉండాలి అంటే నీటికంటే ముఖ్యముగా మనలో ఏం కొట్టొచ్చినట్టు కనిపించాలి? ప్రేమ. ప్రేమ అనేది కనిపిస్తే ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఆశించేది వాళ్ళకి ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనతో పాటు వచ్చేది రేపటి దినాన మన పిల్లలు రారు, భర్తలు రారు, భార్యలు రారు, బంధువులు రారు, స్నేహితులు రారు, ఎవరు నీకు ఇష్టమైన వస్తువుల్లో ఏది కూడా రాదండి. మనతో పాటు పరలోకానికి వచ్చేది ఏంటది చెప్పండి? ఏంటది? నీతి. ఈ రీతిగా కొనసాగుతూ ఉంటే వారిని దేవుడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? నీతిమంతులు అంటాడు. అట్టి నీతిమంతులుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సకలము చేయ సా